నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం కరోనాతో మృతి చెందిన బాదనకుర్తి గ్రామానికి చెందిన నిరుపేద అయిన కందుల శాంత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, అలాగే 2 రోజులు ఆమె ప్రాధేయపడిన ఆమెను ఆసుపత్రి బయటనే ఉంచి ఆక్సిజన్ కూడా అందించని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ పైన చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు టేకు ప్రకాష్ డిమాండ్ చేశారు. అలాగే 100 పడకల ఆసుపత్రి అని చెప్పే ఖానాపూర్ ఆసుపత్రిలో కరోనా వార్డ్ లేకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాలేరి రాజేందర్, మండల ఉపాధ్యక్షులు యనగందుల రవి మరియు మండల సెక్రటరీలు కాలేరి విలాస్, నాగభూషణ్లు పాల్గొన్నారు. చనిపోయే ముందు శాంత మాట్లాడిన మాటలు అందరి హృదయాల్ని చలింపజేశాయి. తాను చనిపోతే 2 పిల్లలు అనాథలవుతారని, తన పుస్తెలు అమ్మి అయినా సరే తనను బతికించాలని, తనకు అయిన వారు ఎవరూ లేరని ఆమె వేడుకుంది. రూపాయి లేదు, మాకు ఇల్లు లేదు, జాగ లేదు, భూమి లేదు, నీడ లేదు, అత్తమామ లేరు, అయ్యవ్వ లేరు. నేను చచ్చిపోతే నా కొడుకులు ఇంకా చచ్చిపోడే. చెప్పు ఏం చేసాడు, ఏం చేసాడు? అంబులెన్స్ ఒక్క అంబులెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎప్పుడైనా సరే ఆక్సిజన్ లేదని చెప్తారు తప్ప ఉందని ఒక్క మాట ఒక్కసారి కూడా చెప్పలేదు 5 రోజుల నుంచి. ఎందుకు ఈ దవాఖానేది? ఇది జిల్లా, మున్సిపల్ ఇది జిల్లానా? ఇది సావలం జిల్లా. నోరు చూడు, ఎండిపోతుంది. 10 ఉన్నదా? లేదు, 10 లేదు. నా కొడుకులు చిన్న తెచ్చిపోతుంది. నా కొడుకులు దీని మీద ఏదైనా చర్య తీసుకోవాలని చెప్పు. మీరు ఏం చెప్తారో నాకు ఇద్దలే. నన్ను రిమ్స్లకు ఎమర్జెన్సీ పంపించాలా? నాకు ఆక్సిజన్ పెట్టిపోయాలా? అంతే కావాలి, నాకేం వద్దు. మీరే బాధ్యులు. నా కొడుకులను తీసుకొచ్చి ఈరోజు నిన్న జరిగినటువంటి శాంత బాదం కుర్తి నుండి ఆమె చనిపోవడం జరిగింది కరోనాతో. మొదటగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, ప్రభుత్వము నిరుపేదలకు చేస్తున్నాను అంటుంది. ఈరోజు ఆ శాంత నిర్మల్ జనరల్ హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నన్ను బ్రతికించండి, నాకు ఆక్సిజన్ పెట్టండి అని చెప్పి ఎంత చెప్పినా కూడా కానీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒకవైపు కేసీఆర్ గారు, మేము చేస్తున్నాం నిరుపేదలకు వైద్యం అందిస్తున్నాం, ఎక్కడుంది నీ వైద్యం? నిరుపేద అయినటువంటి శాంత ఆక్సిజన్ పెట్టండి అని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా కానీ కర్ణించకపోవడం, ఇక్కడ ఆక్సిజన్ లేకపోతే నన్ను అదనపద రిమ్స్ పంపించండి అని చెప్పి ఎంత వేడుకున్నా కూడా కానీ ఆమెని లోపలికి తీసుకోకుండా ఆరు బయటనే వదిలిపెట్టేసి ఈరోజు ఆమె ప్రాణాలకు బాధ్యత కూడా కానీ ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిది అని చెప్పి మేము ఈ కోరుతున్నాం. అలాగే ఇంకో విషయము,
ఖానాపూర్ లో 100 పడకల హాస్పిటల్ అని చెప్పి ఈ రోజు విర్రవీగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చుట్టుపక్కల 26 గ్రామ పంచాయతుల నుండి ఎంతో మార్మూల గ్రామాల నుంచి వచ్చేటువంటి నిర్పేదలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ ని 100 పడకలతో కూడినటువంటి హాస్పిటల్ ని ఈ రోజు కరోనా వార్డుగా కూడా అని మీరు ప్రకటించకపోవడం అది సిగ్గుమాల చర్యను కూడా అని నేను హెచ్చరిస్తున్నాను 100 పడకల హాస్పిటల్ లో కనీసం ఒక వార్డును కూడా గాని కరోనా బాబతిగా ప్రకటించకపోవడం ఖానాపూర్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ని ఇది ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం రాబోయే కాలంలో కేసీఆర్ గారు ఇలాంటి కరోనా పరిస్థితుల్లో ఈ నిరుపేదలైనటువంటి వీళ్ళని కూడా ఆదుకోవడానికి కూడా మీరు ముందుకు రాకపోవడం సిగ్గుమాల చర్య ఇంకో విషయం ఏంటంటే ఈ కరోనాని ఆరోగ్య శ్రీలు చేర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఆగది ఇప్పటికైనా కుప్పకూలేటువంటి ప్రభుత్వమే రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ ప్రజలందరూ కూడా గమనించుతున్నారు ముఖ్యంగా నిర్మల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పైన తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం అలాగే శాంత బాలకుంటికి చెందినటువంటి శాంత వారి కుటుంబానికి ప్రభుత్వమే ఎక్స్ గ్రేసియా ప్రకటించాలా ప్రకటించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా కానీ మేము బీజేపీ తరఫున మేము ఖండిస్తున్నాం మీడియాలో వచ్చిన జై బీజేపీ.